हेलो फ्रेंड्स, नेनु मी मानस वेलकम बैक टू एमएनएम्स क्रेजी किचन। पिल्ललु एदैना स्वीट चेयमनी अडिगिते अन्नी इंट्लो उंडे वाटितोने सिंपल गा इला मैंगो पुडिंग चेसि पेट्टंडि, चाला चाला टेस्टीगा उंटुंदि। अलागे वीडियोलोकि वेल्ले मुंदु मन चानल नि एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज मन चानल नि सब्स्क्राइब चेसुकोनि मम्मल्नि मरिंत सपोर्ट चेयंडि। ई मैंगो पुडिंग प्रिपेर चेसुकोवडं कोसम बागा मुग्गिन ओक मामिडि पंडुनि तीसुकोवालि। దీనికి బాగా ముగ్గిన పండైతేనే టేస్ట్ ఉంటుందండి। ఇప్పుడు ఈ మ్యాంగోని కట్ చేసుకొని లోపలి గుజ్జంతా కూడా స్పూన్ తో సెపరేట్ చేసి ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలి। ఇప్పుడు మీరు తీసుకున్న మ్యాంగో స్వీట్నెస్ ని బట్టి ముప్పావు నుంచి ఒక కప్పు వరకు పంచదారని వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో కాచి చల్లార పెట్టుకున్న పాలు ఒక కప్పు వరకు వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక గ్లాస్ బౌల్ తీసుకొని దానికి కాస్త నెయ్యిని గ్రీస్ చేసుకోవాలి। నెయ్యి లేకపోతే బటర్ కూడా గ్రీస్ చేయొచ్చు, కానీ ఆయిల్ మాత్రం గ్రీస్ చేయొద్దండి, స్మెల్ వస్తుంది। ఇప్పుడు స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టుకొని దానిలో ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని వేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి 2 నిమిషాల పాటు కలుపుకోవాలి। ఇందులోనే 1/2 కప్పు వరకు చల్లార పెట్టుకున్న పాలని యాడ్ చేసుకొని మరొక 1/2 కప్పు పాలని పక్కన పెట్టుకోవాలి। పాలు ప్యూరీలో బాగా మిక్స్ అయ్యి 5 నిమిషాల పాటు ఉడకాలి। ఈ లోపు ఒక కప్పులో 1/2 కప్పు పైన ఒక 2 టేబుల్ స్పూన్ల ఎక్స్ట్రా కార్న్ ఫ్లోర్ ని తీసుకొని పక్కన పెట్టుకున్న 1/2 కప్పు పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కార్న్ ఫ్లోర్ ని ఉండల లేకుండా కలుపుకోవాలి। మ్యాంగో ప్యూరీ ఈ విధంగా బబుల్స్ లా వస్తూ ఉడుకుతున్నప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ పాలని ఒకసారి కలుపుకొని వేసుకోవాలి। కార్న్ ఫ్లోర్ వేసిన వెంటనే వదిలేయకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టి స్టవ్ ని కలుపుతూనే ఉండాలి, లేదంటే కార్న్ ఫ్లోర్ ఉండల్లా ఫామ్ అయిపోతుంది। చూసారు కదా, ఈ విధంగా కలుపుతూ ఉండగా ఒక 10 నిమిషాలకి మనకి చక్కగా దగ్గర పడిపోతుంది కన్సిస్టెన్సీ అంతా కూడా। ఈ పుడ్డింగ్ కన్సిస్టెన్సీ మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా కూడా ఉండకూడదు, మీడియం గా ఉండాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ప్యూరీ అంతటిని కూడా బాగా చల్లారనివ్వాలి। చల్లారిన తర్వాత పుడ్డింగ్ కన్సిస్టెన్సీ మరింత దగ్గర అవుతుంది, చూసారు కదా, కాస్త దగ్గర పడింది। ఇప్పుడు ఈ పుడ్డింగ్ మిక్చర్ అంతటిని కూడా ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న గ్లాస్ బౌల్ లో వేసుకోవాలి। ఇప్పుడు పుడ్డింగ్ పైన మూత పెట్టుకొని 2 గంటల సేపు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి। ఫ్రిజ్ లోంచి తీసిన తర్వాత దీనిపైన కట్ చేసి పెట్టుకున్న పిస్తా అలాగే రోజ్ పెటల్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి। ఈ మ్యాంగో పుడ్డింగ్ రెసిపీ చేయడానికి కూడా ఎక్కువ టైం అయితే పట్టదండి, కేవలం 10 నిమిషాల్లో మీకు పుడ్డింగ్ రెడీ అయిపోతుంది। ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఈ పుడ్డింగ్ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ లో షేర్ చేయండి।